బోర్ గిరి. ఇక్కడి నుంచి వెళ్ళి ముగ్గురు పోటీలో ఉన్నారు, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ నుంచి, బీజేపీ బూర రాజశేఖర్ గౌడ్. బూరా డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్. నెక్స్ట్ వచ్చేసి బీఆర్ఎస్ నుంచి వెళ్ళి శ్యామ మల్లేష్. ఇంకా సిపిఎం నుంచి వెళ్ళి, సారీ సిపిఎం నుంచి ఎండి జహంగీర్ పోటీ. సిపిఎం నుంచి ఎండి జహంగీర్, ఈ నలుగురు పోటీ చేసిర్రు. దీంట్లో సోషల్ మీడియాలో కావచ్చు, జనాల దగ్గర కావచ్చు, ఇక ఇద్దరు వ్యక్తులు ఎక్కువ పోయారు. బీజేపీ సిపిఎం వాళ్ళే ఎక్కువ పోయారు. ఇంటింటికి ఎక్కువ బోనేరు కాన్స్టిట్యూన్సీలో గడప గడప టచ్ చేసి దాదాపు ఒక 3 లక్షల మందిని ఇంటికి పోయి కలిసిన వ్యక్తి జహంగీర్. ఆ సెకండ్ ప్లేస్ లో 2 నుంచి 2.5 లక్షల మంది కలిసిన వ్యక్తి నర్సేగౌడ్. మల్లేష్ కూడా ప్రచారం బాగానే చేసిండు. ఇక ప్రచారం చేయని వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈయన ఎవరిని టచ్ చేయలే. కాకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ క్యాడర్ తప్ప ఈయన వచ్చి ఎవరిని కూడా ఓటేయమని అడిగిన పాపన కూడా ఇక్కడ కూడా పోలేదు. ఇది భువనగిరి. భువనగిరిలో మొత్తంగా రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు, భువనగిరిలో ఒక ఎత్తు. అసలు భువనగిరిలో ఎవరు గెలుస్తారని చెప్పేసి ఇప్పటికి కూడా జనాలలో, అంటే బూర నర్సయ్య ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంది. ప్రధాన పోటీ కాంగ్రెస్ గెలుస్తుందా బీజేపీ గెలుస్తుందా, బీజేపీ అయినా కంటే బూర నర్సయ్య గౌడ్ అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ ప్రభావం అంతంత ఉంటుంది కాబట్టి బీసీ వర్సెస్ రెడ్డిగానే ఉంది ఇక్కడ. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లేదు, బీసీ రెడ్డి వర్సెస్ బీసీగానే ఉంది. గతంలో బీసీలకు సంబంధించి బూర నర్సయ్య గౌడ్ ఒకసారి బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఎంపీ గెలిచి తర్వాత ఎక్కువ సార్లు కాంగ్రెస్ పార్టీ భువనగిరిలో గెలిచింది. అంటే కోమరెడ్డి 2009లో కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తర్వాత 2014లో బూర నర్సయ్యగౌడ్, 2019లో కోమరెడ్డి వెంకరెడ్డి. ఇద్దరు 2 సార్లు కోమరెడ్డి సోదరులు గెలిచిండ్రు, ఒకసారి బూర నర్సయ్యగౌడ్ గెలిచిండ్రు. చామల కిరణ్ కుమారెడ్డి కొత్తగా పోటీ చేస్తున్నాడు, మల్లేష్ కొత్తగా పోటీ చేస్తున్నాడు, జహంగీర్ కొత్తగా పోటీ చేస్తున్నాడు. ఇక్కడ ప్రధాన పోటీ ఈ ఇద్దరి మధ్యలోనే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. ప్లస్లు ఏంటంటే ఇదే ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు అని అంటుంటారు. మరి సన్నిహితుడు కాదు తెలియదు మనకు, కానీ సన్నిహితుడు అని అంటారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తుంది ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో. ఒక జనగామ అంతేగాను, ఒక జనగామ తప్ప మిగతా 7-6 కాన్స్టిట్యున్సీలు జనగామ. పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచిండు అక్కడ, ఆ ఒక జనగామ తప్ప మిగతా 6 కాన్స్టిట్యున్సీలలో కాంగ్రెస్ పార్టీ అందరూ 50,000 మేయార్టీ గెలిచారు. ఒక్కరు కూడా తక్కువ మేయార్టీ 5-10,000 కాదు, 45-49,000 నుంచి 50,000 పైనే గెలిచారు అందరు కూడా. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా చెప్పుకోవచ్చు. ఒక జనగామ తప్ప, జనగామ కూడా స్వల్ప ఓట్లే కదా, 7-8 వేల ఓట్లతో ఓడిపోయింది. కాబట్టి మొత్తంగా కాంగ్రెస్ పార్టీ హవానే భువనగిరిలో ఉంది. తర్వాత మంచి డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి, కాకపోతే చొచ్చుకుపోయే గుణం లేదు, కలుపుకోపోయే గుణం లేదు, కార్యకర్తలు గుర్తుపట్టేటువంటి పరిస్థితుల్లో కూడా లేదు. కార్యకర్తలు ఎమ్మెల్యేలే పనిచేసారు, ఎమ్మెల్యేలే పనిచేసారు. కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లో ఉండేటువంటి నాయకత్వమే జిజ్జు తీసుకొని పనిచేసింది తప్ప ఈయన ఎక్కడ కూడా వచ్చి ఓట్లు వేయర్రి, నాకేయర్రి, నేను మీకు పనిచేస్తా అనేటువంటి విషయం ఇక్కడ కూడా చెప్పుకోలేదు. అంటే ఉన్నటువంటి 6 మంది ఎమ్మెల్యేలు జనగామలో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, వీళ్ళు మీరేసుకొని చేసారు, వాళ్ళు పోటీ చేసినట్టు ఫీల్ అయి ఇక్కడ నకరికల్ వేముల వీరేశం అయితేంది, మందుల సామేలు అయితేంది, తుంగతుర్తి ఆలేరు ఐలే అయితేంది, బోనీరు కుంభమాలిన రెడ్డి, జనగామ ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్యే స్థాయి కంటే ఎక్కువ పనిచేసింది కొమ్మూరు ప్రతాప్ రెడ్డి. దీంతో పాటు ఇన్ఛార్జ్ పులుగోడు రాజగోపాల్ రెడ్డి, ఇన్ఛార్జ్ రాజగోపాల్ ఇచ్చారు. తర్వాత ఈ బోనీరు సంబంధించి ఇన్ఛార్జ్, అంటే ఈ భువనగిరి పార్లమెంట్ పరిధి మొత్తం ఇన్ఛార్జి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికే ఇచ్చారు. కాబట్టి ఈయన ఇజ్జత్ సవాల్ తీసుకొని గెలిస్తే మంత్రి అవుతాడు. కాబట్టి
మంత్రి కావాలంటే ఈయన గెలిపారు, గెలిపారు అది విషయం. కాబట్టి ఈయనకు ఇది ప్లస్గా ఉంది. ఇక బీజేపీ, బీజేపీ బూర నర్సేగౌడ్, బూర నర్సేగౌడ్ కోసం బీసీలు, గౌడ్స్ కావచ్చు, గౌడ్స్లో ఇంకా బీసీలు కావచ్చు, చాలా కష్టపడరు. ఆ కష్టం బీసీలు కష్టపడ్డంత కష్టం బీజేపీ వాళ్ళు కష్టపడితే బయటపడతారు, బయటపడతారు. కానీ పనిచేసిరా అంటే వాళ్ళ అంతర్గత లొల్లులు అవే పెట్టుకొని వాళ్ళు సరిగా నాయకత్వం బీజేపీ శ్రేణులు పనిచేయలేదు. కానీ బీసీ కాన్సెప్ట్ తోటి బీసీ సంఘాలు, బీసీ నాయకులు బాగా పనిచేసారు. బూర బీసీ నాయకులు పనిచేసారు. రెండోది నర్సయ్యగౌడ్ ముందు నుంచి ప్రచారంలో ఉన్నాడు. ప్రచారంలో చాలా రోజుల ప్రచారంలో ఉన్నాడు. గతంలో ఎంపీ చేసిండు కాబట్టి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఏమేమి చేసిండో అంతా కూడా ఆయన చెప్పడం, జనాలతో టచ్లో ఉండడం, మంచి చెడుగుపోవడం, తర్వాత ఆయన కబ్జాలు, భూకుంభ కోణాలు, ఆర్థిక లావాదేవీలు, ఇట్లాంటి ఆరోపణలు ఏమి మచ్చలేని వ్యక్తిగా ఉన్నాడు బూర నర్సయ్యగౌడ్. కాబట్టి కొంత ఆయన ఒక్కడే పోవాల్సి ఉంది కాబట్టి, ఒక్కడే మీదేసుకొని చేసింది కాబట్టి గ్రామ స్థాయిలో కొంత బీజేపీ లేదు కదా, ఎమ్మెల్యేలు ఎవరు లేకపోవడం లేకపోవడం బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ ఆరు ఉన్నాయి, బీఆర్ఎస్ ఒకటి ఉంది, బీజేపీ ఒక్క ఎమ్మెల్యే లేదు. అయినా ఆయన గట్టిగా డి అంటే డి చామల కిరణ్ కుమార్ తోటి డి అంటే డి కొట్లాడుతున్నాడు. ఒక ఎమ్మెల్యే లేడు, వాళ్ళు గెలిచి పొలిటీషియన్లు గిట్లా అంతా 20,000 లోపు వచ్చిన వాళ్ళు. బీజేపీ పోటీషన్లు అంతా కూడా జనగామలో 8,000, ఆలేరులో 9,000, భువనగిరిలో ఇట్లా ఎక్కడ కూడా 10-15,000 దాటలేదు. కానీ ఒకటే కొట్లాడుతుండు. ఏమైతే చూద్దాం లాస్ట్ వరకు. బీఆర్ఎస్ నుంచి వెళ్ళి క్యామ్ మల్లేష్, ఇదే గతంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడే పనిచేసిండు ఇబ్రహీం రంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పనిచేసిండు. ఆయన బీఆర్ఎస్ లోకి వచ్చిండు, ఇక్కడ టికెట్ ఇచ్చారు, భువనగిరి ఎంపీగా బీఆర్ఎస్ టికెట్ ఇచ్చారు. ఆర్థికంగా బలం ఉన్న వ్యక్తి, ఆర్థికంగా మాత్రమే బలం ఉంది. ఒక్కడే ఒక ఎమ్మెల్యే ఉంది, పల్లరాజశేఖరరెడ్డి జనగాం. ఆ తప్ప ఎక్కడ కూడా వీళ్ళకి ఎమ్మెల్యే లేరు. కానీ ఈ క్యామ మల్లేష్ అంటే చేసిన ప్రయత్నం, ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనిచేస్తే బాగుండేది, సెకండో లేకపోతే పోటీలో త్రిముఖ పోటీ జరిగేది. కానీ ఎక్కడోళ్ళక్కడ ఆలేరు నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే ఒకరోజు మీదేసుకుని తిరగలే, భువనగిరిలో ఓడిపోయిన ఎమ్మెల్యే ఒకరోజు తిరగలేదు, మునుగోడు మునుగోడు అట్లే ఉంది, నకరికలు అట్లే ఉంది, నకరికలు ఏం ప్రచారం జరిగింది కూడా తెలియదు. తర్వాత తుంగతుర్తి అట్లే ఉంది, తుంగతుర్తి గ్యాదర్ కిషోర్ ఓ అది ఇది అన్నాడు, లాస్ట్కు ఏం జరగలేదు అట. జనగామంటే పల్లరాజశేఖరరెడ్డి కాబట్టి ఆయన ఇజ్జత్కి సవాల్ తీసుకొని ఏమైనా చేస్తుండొచ్చు. తర్వాత ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంపట్నం కూడా ఆయన సొంత కాన్స్టిట్యూన్సీ లో కూడా ఆయన లీడ్ చేయలేకపోతుంది. సొంత కాన్స్టిట్యూన్సీ లో కూడా బూర నర్సయ్యగౌడ్ ఈయన సొంత క్యామల్లే సొంత కాన్స్టిట్యూన్సీ ఇబ్రహీంపట్నం. ఇబ్రహీంపట్నంలో బూర నర్సయ్యగౌడ్ ముందంజలో ఉండే అవకాశం మనకు కనబడతా ఉంది. మొత్తంగా జాంగీర్, ఎండీ జాంగీర్ సిపిఎం నుంచి వెళ్ళి తెలంగాణలో ఒకటే ఒకటి పోటీ చేసిన సిపిఎం వాళ్ళు, అది భువనగిరి. పార్టీ శ్రేణులు అన్ని కూడా రూపాయి లేకుండా ఆయన నామినేసినప్పుడు ఒక 8-9,000 మంది పోయి వాళ్ళ నీళ్ళు వాళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళ వెహికల్స్ కావచ్చు, వాళ్ళ బండ్లు కావచ్చు, పెట్రోల్ కావచ్చు, బస్సు కావచ్చు, వాళ్ళే వచ్చారు. ప్రచారం కూడా ఎవరి అంటే ఒక్కొక్క ఊరు పంచుకొని ఆ ఊర్లో ఉంటూ ఆ ఊర్లోనే ఇళ్లలో తింటూ ప్రచారం చేసిర్రు. మొత్తం మీద జాంగ్రీబాయికి ఒక రూపాయి కూడా తెలవనట్టుంది. ఎలక్షన్ లో ఒక రూపాయి కూడా లేకుండా పోటీ చేసి మళ్ళీ విరాళం ఇచ్చారు. అధికార పార్టీకి షేక్ చేసినటువంటి వ్యక్తి ఎండి జాంగీర్, విరాళం ఇచ్చారు. ఇంకొక ఏంటంటే ఈయన సొంత కాన్స్టిట్యూన్సీ, సొంత విలేజ్ లో 25,000 కన్నా 25,000 నామినేషన్ ఖర్చు ఆ ఊర్లో చందాలు వేసుకొని జాంగీర్కి ఇచ్చారు. అట్లాగే ఏ ఊరు పోయినా ఈ ముగ్గురు క్యాండిడేట్ డబ్బులు వస్తున్నారు, మాకు ఓటేయరు మాకు ఓటేయరు అని. కానీ ఈ క్యాండిడేట్ పోతే ఎదురిస్తున్నారు, అన్నాన్ని ఖర్చులకు ఉంచుకో, అన్నాన్ని ఖర్చులకు ఉంచుకో అని ఎదురిస్తున్నారు. నైతికంగా విజయం సాధించాడు జాంగీర్ అనుకోవచ్చు, రూపాయి ఖర్చు పెట్టకుండా. మొత్తంగా ఈ కాన్స్టిట్యూన్సీలో బూర నర్సయ్యగౌడ్ కొంత నష్టం జరిగింది. గ్రామ స్థాయిలో బీజేపీ లేకపోవడం, టైంకు ప్రచారంకు అన్ని గ్రామాల్లో అందుకోలేకపోవడం, ఆ గుర్తు ఎక్కువ గ్రామాలలో ప్రచారం లేకపోవడం, కాంగ్రెస్ గాడుకు ఉండడం, బీజేపీ గాడుకు తక్కువ ఉండడం, ఇవంతా కూడా బూర నర్సయ్యగౌడ్కు మైనస్ చేస్తుంది. ఇంకేమన్నా దాంతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీసీలో ఒకసారి గెలిస్తే మళ్ళీ గెలిచేది లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎవరైనా బీసీ ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఒక్కసారి గెలిస్తే ఆయన దొక్కేస్తారు. ఇక మళ్ళీ గెలవనియరు, గెలిస్తే ఈ మళ్ళా అగ్రవర్ణాల కుట్రలు, అగ్రవర్ణాల రాజకీయాలు సాగవని చెప్పేసి
బీసీ గెలిచినోని నలిపేస్తారు, నల్లీలు నలిపినట్టు మొత్తం నలిపేస్తారు. ఇక ఈయన 14 గెలిచిండు, 2014 గెలిచిండు, 19 ఓడిపోయాడు, 19 ఓడిపోయాడు. ఇప్పుడు ఏం గెలుస్తాడా గెలవడా అనేటువంటి సందేహం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఈ భువనగిరి పరిధిలో గెలిచే క్యాండిడేట్ ఎవరు అంటే, మన సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తున్నాడు. అంతేగానా 8000 ఓట్లతోనే చెప్పుకోవచ్చు మనం, ఒక 30 నుంచి 50 అనుకోవచ్చా? 30 నుంచి 50 అనుకోవచ్చు. 30,000 ఓట్ల నుంచి 50,000 అనుకోవచ్చు. 50,000 ఓట్ల వరకు అంటే ఒక 3-4% అంతేగానా? 3-4% ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరిలో గెలవబోతున్నాడు. ఇది ఎవరినో ఒప్పించడానికో దగ్గర డబ్బులు తీసుకోవడానికో కాదు, నిజాయితీగా ఇష్టం కాబట్టి చెప్తున్నాం, అది గమనంలో పెట్టుకోవాలి.